దేవుడు మన లైఫ్లో ఒక భాగం. ఏదన్నా ఒక మనిషి బాగా ఎదుగుతున్నాడంటే వాడికి దేవుడు వరం ఇచ్చాడు అంటాడు. ఏంటి దేవుడు మనిషికి ఇచ్చే గొప్ప వరం ఏమిటంటారు అంటే, మీరడి అడిగే సక్సెస్ ప్యారలాక్స్లో అనేది అలా ఉంచితే, అంటే కొంచెం మామూలుగా సరదా కొలోక్యల్గా చెప్పుకుందాం, అంటే అవతల వాడి మనసులో ఏముందో మనకు తెలియపోవటం, అలాగే మన గురించి ఏమనుకుంటున్నాడో తెలియపోవటం అనేది నిజంగా గొప్ప వరం. అసలు దాని మీద సినిమాయే కూడా వచ్చింది కదా. అవును అవును, ఎదుటివాడు ఏమనుకుంటా లోపల మా మనసులో తెలిసిపోతుంటుంది వీళ్ళకి, అది ఎంత టార్చర్ అండి. అవును ఏమనుకుంటున్నాడు అంటే పాప ఇలా అనుకుంటున్నాడు, అదేంటి నన్ను గురించి ఇప్పుడేగా చాలా బాగా మాట్లాడాడు, లోపల ఇలా అనుకుంటున్నాడా అని తెలిసిందనుకోండి, నాకు నో పీస్, ఫ్రస్ట్రేషనే కదా. అని చెప్పి అవతల వాడు మనసులో ఏమనుకుంటున్నాడు మన గురించి ముఖ్యంగా కదా, ప్రతి వాడికి ఆ తెలియపోవటం అనేది గొప్ప వరం. మరి శాపం, శాపం అంటే మనసుకి మరుపు ఇవ్వకపోవటం, మనసుకి మరుపు ఇవ్వకపోవటమే శాపం అండి. అంటే మనసుకి మరిపే వరం అని ఒక కవి రాశాడు, నేను కొంచెం రివర్స్ చెప్తున్నా, ఆత్రేయ గారు ఎవరో రాశారు మరిపే మనిషికి ఒక వరం అని. కానీ మనిషి మర్చిపోడండి, ముఖ్యంగా మన మైండ్కి అటువంటి ఏదో ఒక చిప్ ఎక్కడో ఉంటుందన్నమాట, అది మర్చిపోదు. అంటే ఎక్కడైనా మీరు అన్నట్టుగా అయినా, హర్ట్ అయినా, ఇన్సల్ట్ అయినా, చిన్న బాధపడినా, ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగినా, మనం దుఃఖం కలిగినా, అవన్నీ చాలా స్ట్రాంగ్గా మన మైండ్లో ఉంటాయి, సబ్కాన్షియస్లో మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. వాడు అలా అన్నాడు చూసావా, ఆ రోజు ఆ రోజు ఇలా ఇన్సల్ట్ చేసాడు చూసావా, ఆ రోజు మనకు అంత బాధ కలిగింది చూసావా. ఎక్కువ భాగం ఈ ఈ వీటినే మనం ఎక్కువ ప్లెజెంట్ థింగ్స్ని, హ్యాపీ థింగ్స్ని రివైండ్ చేయం, ఇవి ఎక్కువ ఎక్కువ దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది. సో అది నిజంగా చెప్పాలంటే మరి ఒక శాపమే, మరుపు అనేది మనసుకి లేకపోవటం ఒక శాపం. మరుపుకి వచ్చిందంటే అదే, అది అంతే కదా. అంటే ఆ మరుపు అనేది ఎప్పుడైతే ఉందో, నువ్వు అవన్నీ లేవుగా తీసేసు, బయటికి పోయింది అది. ఇందాక మీరు అన్నట్టు ఆ డిలీట్ అయిపోవటం అనేది అదే, డిలీట్ అయిపోయింది ఆ మరుపులో, డిలీట్ అయిపోయింది. ఈజ్ హ్యాపీ, వాడు కనపడినా వీడికి శత్రుత్వం ఉండదు, అది మర్చిపోయాడు, బాగున్నావు అంటాడు మళ్ళీ, ఎంత హ్యాపీగా ఉంటుంది. మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, హ్యాపీ థింగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే అంటారు కదా మధుర స్మృతులు అంటాం కదా. అవును, అలాంటి అలాంటివి ఒకసారి మళ్ళీ మీ స్పిరిట్స్ విల్ సోర్ హై, స్పిరిట్స్ కొంచెం మళ్ళీ దగ్గర, అగైన్ యూ కెన్ వర్క్ విత్ ఎనర్జీ. సో ఈ వరాలు శాపాలు అలా పక్కన పెడితే దేవుడు మీ ముందుకు వచ్చాడు, మీరు ఏం వరం కోరుకుంటారు? అడిగినప్పుడల్లా వరం ఏమని కోరుకుంటాను, లేదా ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఏమని కోరుకుంటాను అంతే. మనిషి మామూలు కాదు కదా, మరి మహాలౌక్యుడు. అంటే ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నాకు ఏదో ఒకటి ఆయన ఇవ్వాలి కదా, రోజు ఏదో ఒకటి చెయ్యాలి కదా నాకు. అంటే ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఏమని కోరుకుంటాను. గోవింద గోవింద. సో దేవుడి గురించి మంచిగా విషయాలు చెప్పారు. సో నిజమైన స్నేహితుడు అంటే ఎవరంట మీ దృష్టిలో? నిజమైన స్నేహితుడు అంటే మన గురించి మనం బ్యాడ్గా చెప్పినా ఎవడు నమ్మడో వాడు, మన గురించి మనమే బ్యాడ్గా చెప్పినా ఊరికరా నాకు తెలియదు అండి గురించి అసలు జోక్ చేస్తా అనే అంత నమ్మకం, అంత భరోసా వాడే నిజమైన స్నేహితుడు. అయితే ఏంది ఎవడో చెప్పినా మన గురించి నమ్మేసేవాడు, లేదా వాడే ఊహించుకుని చెడ్డుగా అనుకునేవాడు, ఆడి స్నేహితులు ఎలా అవుతారు, నేనే చెప్పినా నమ్మడాడు వాడు. అలాంటి స్నేహితులు ఉన్నవాడే అదృష్టవంతుడు. ఎస్, హీఈస్ బ్లెస్డ్.